నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి చెంగిచర్లలో ఉంది. చెంగిచర్ల 100 ఫీట్ రోడ్ అండి, అది కనిపించేది 100 ఫీట్ రోడ్. ఈ రోడ్ కి జస్ట్ మనకు ఒక వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనం ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, కనిపించేది రోడ్ అండి 100 ఫీట్ రోడ్. ప్రజెంట్ ఇంటి దగ్గరికి వెళ్తున్నామండి. ఇల్లు లొకేషన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నీట్ లొకాలిటీలో ఉన్న హౌస్ అండి మనకి. ఫుల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లొకాలిటీ వచ్చేసి చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చూడండి లొకాలిటీ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత బాగుంది. వచ్చేసి రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి ఈ రోడ్ 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ చాలా బాగున్నాయండి. చూడండి ఇక్కడ కార్నర్ బిట్స్ అన్ని, ఇక్కడ చాలా మంచి నీట్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయండి. మనకి లొకాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇల్లు వచ్చేసి చెంగిచర్ల 100 ఫీట్ రోడ్ కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. మనకి ఇంటి సైడ్ డీటెయిల్స్ కి వచ్చేసరికి అండి మనం చెప్తున్నాం చూడండి. ఇదే అండి ఈ 2 హౌసెస్ సేల్ కి వచ్చాయి మనకి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ ఇల్లు, 2 హౌసెస్ సేల్ కి వచ్చాయండి. ఈ 2 హౌసెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ మంచి బిల్డర్ సైజ్ లో ఉన్న ప్లాట్ అండి. మనకి 2750 డైమెన్షన్ సైజ్ అండి. సేమ్ హౌసెస్ అండి, రెండు సేమ్ కన్స్ట్రక్షన్, రెండు ఉన్నాయి, రెండు సేల్ కి వచ్చాయి. బట్ ఒకటే హౌస్ చూపిస్తాను చూడండి. ఒక్క హౌస్ చూడండి, దాన్ని బట్టి ఇంకొక హౌస్ సేమ్ అలానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి నీట్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఎలవేషన్ చూడండి, ఎలవేషన్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఎలివేషన్ తో వచ్చిన హౌస్ అండి. చూడండి మన 100 ఫీట్ రోడ్ కి, చెంగిచర్ల 100 ఫీట్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2750 డైమెన్షన్ సైజ్. ఇట్ వచ్చేసి 27 ఉందండి, లోపలికి వచ్చేసి 50 ఇచ్చారు. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2600 ఎస్ఎఫ్టీ. G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారండి. మన వీడియో చూడాలి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను వీడియో చూడాలి, వీడియోనే చెప్తానండి మొత్తం డీటెయిల్స్ మొత్తం. బట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఇంట్లోకి వెళ్తున్నాము చూడండి. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మంచి ఎలివేషన్ కూడా ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. సేమ్ హౌస్ అండి, సేమ్ ఇక్కడ ఎలా అయితే బెడ్రూమ్స్ ఉన్నాయో సేమ్ అలానే సేమ్ దాంట్లో కూడా ఉంటుంది. ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాము, ఎంటర్ అవుతున్నాము. మీరు చూసే ప్రజెంట్ వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడో, చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. ఫార్చునర్ కార్లు రెండు పడతాయి అండి ఇందులో. ఫార్చునర్ కార్లు రెండు పడతాయి, ఇన్నోవాలు కూడా రెండు వస్తాయి అండి. మరి మనకి చిన్న కార్లు అంటే 3 వస్తాయి ఇందులో. కార్ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చాడు. అది కాకుండా బైక్స్ అయితే చాలా మంచి చాలా ఎక్కువ పడతాయి అండి బైక్స్ కూడా. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఉంది మనకి. ఇదంతా కార్ పార్కింగ్ మంచి గ్రానైట్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ పైకి వెళ్ళి స్టెప్స్ గేట్ లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో మనకి స్టెప్స్ వచ్చాయండి. స్టెప్స్ పక్కనే మనకి చిన్న వాష్ ఏరియా ఇచ్చాడు, ప్లస్ చిన్న వాష్రూమ్ కూడా ఉందండి మనకి. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి నేను. మనకి బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కూడా ఉందండి. మనం ఓకే అనుకుంటే తీసుకున్నాక మనకి పేరు పైన రిజిస్ట్రేషన్ అయినాక మనకు వస్తుందండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి, చిన్న వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మనకి ఏమంటారు వాష్రూమ్, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ అండి. ప్రజెంట్ ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు, మన జామ్ అయినా కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము, ఇంట్లోకి ఎంటర్ అవుతాం చూడండి. మనకి మనకి ఎంత బాగుందంటే కన్స్ట్రక్షన్ వర్క్ చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉన్న, ఇక్కడ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చిందండి. డోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ డోర్ వచ్చి నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చాడు. ఇదంతా మనకి ఇండియన్ టేక్ డోర్ వస్తుందండి. మనకి పైన గ్లాసెస్ వస్తాయి, ప్లస్ గ్రిల్స్ కూడా వస్తాయండి. ఇక్కడ చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మనము ప్రజెంట్ వచ్చేసి లోపలికి వచ్చామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చాడండి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడండి. మన ఓపెన్ కిచెన్ వచ్చింది, మన ఒకటే కోట్ పెయింటింగ్ కూడా అయిపోయిందండి. మనకి చూడండి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది, గ్రిల్స్ కూడా పెట్టాడు. మనకి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి, ఈ ప్లేస్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. మంచిగా ఉందండి, చాలా బాగుంది. మంచి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడండి మనకి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్. వర్క్ చూడదు ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చాడండి మనకి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి. చాలా మంచి నీట్ డిజైన్ తోని చాలా మంచిగా ఉందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ గది ఇచ్చాడు. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. చూడండి ఎంత బాగుందో పూజ గది కూడా. చాలా హైట్ ఇచ్చాడండి మనకి పూజ గది. ఇదంతా ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్ తో చేశాడండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి రెడీ టు మూవ్ హౌస్. మనకు లోన్ కూడా వస్తుందండి మనకి దీనిపైన. తన సర్వెంట్ ఉంటే తను అలా వచ్చి ఇలా పని ఇక్కడి నుంచి తను వచ్చి ఇక్కడ పని చేసుకుని మళ్ళీ బయట నుంచి అట్లానే వెళ్ళిపోతుందండి. ఇది వచ్చేసి ఒక కింద ఒక సింగిల్ బిహెచ్కే. సింగిల్ బిహెచ్కే చూపిస్తున్నాను. ఇది సింగిల్ బిహెచ్కే అండి మనకి. చూడండి సింగిల్ బిహెచ్ కూడా ఎంత బాగుందో.
వర్క్ చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడో చాలా మంచి నీట్ అంటే చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ గా చేశారు ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బిహెచ్కే ఇచ్చాడు ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే ఇచ్చాడు చాలా బాగుందండి మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి నీట్ ఇచ్చాడు వర్క్ కూడా చాలా బాగుందండి మనకి చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది మంచి నీట్ గా ఎంత బాగుందండి దీనికి ఈ ఈ ఈ బెడ్రూమ్ కి వచ్చేసి ఇది మాస్టర్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చాడు ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు దీనికి బాత్రూమ్ కూడా చాలా సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు ఇది అటాచ్ బాత్రూమ్ అండి స్నానం చేసుకోనికి ప్లస్ బాత్రూమ్ అండి ఇది ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుంటుందో ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత మంచిగా ఉందో ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇది ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము అండి ప్రెజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుంటుందో ప్రెజెంట్ వచ్చేసి మనం స్టెప్స్ ఎక్కినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి ఇదంతా మీరు చూసేంత వరండా అండి ఇది ఈ ప్లేస్ మొత్తం వరండా ప్లేస్ వస్తుంది ఇక్కడ అంతా మనకి చూడండి వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ గా ఇచ్చాడు ఇక్కడ కూడా పైన కూడా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడండి మనకి సెట్ బ్యాక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందో సెట్ బ్యాక్ కూడా పైన కూడా సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి సెట్ బ్యాక్ అంతా ఇదంతా సెట్ బ్యాక్ అండి మీరు చూసేంత పైన కూడా సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది మంచి డీసెంట్ కాలనీలో ఉందండి చూడండి ఇదంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ప్లస్ అక్కడ వచ్చేసి వాషర్ కూడా ఉంది చూడండి లొకాలిటీ కూడా ఎంత మంచి చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి లొకాలిటీ కూడా చాలా మంచి డీసెంట్ లొకాలిటీ 100 ఫీట్ రోడ్ కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి బస్సు దిగి నడుచుకుంటూ రావచ్చు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి మెయిన్ రోడ్ కి నాకు తెలిసి ఒక 2nd బిట్ or 3rd బిట్ ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మంచి ఒక 200 మీటర్స్ 150 మీటర్స్ దగ్గర ఉందండి హౌస్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా మనకి టేక్ అవుట్ డోర్ వస్తుంది అండి ఇండియన్ టేక్ అవుట్ డోర్ వస్తుంది ఈ ప్లేస్ లో మొత్తం మనకు పైన ఆ ప్లేస్ లో వచ్చేసి గ్లాసెస్ వస్తాయండి మనకి ఈ ప్లేస్ లో వచ్చి గ్లాసెస్ వస్తాయి చూడండి ఇదంతా చూసేదంతా మీరు హాల్ వర్క్ అండి కింద పైన ఇదంతా హాల్ ఏనండి మనకు కనిపించేది ఈ హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి హాల్లో మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు లైటింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ లైటింగ్ వర్క్ ఇచ్చాడండి కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా బాగుంది చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడాడండి మనకి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడాడండి మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది సింగిల్ కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి ఏమైనా కలర్స్ చేంజెస్ కావాలంటే చేంజ్ చేయించుకోవచ్చు మనము నచ్చిన కలర్స్ కావాలంటే చేంజ్ చేయించుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ అండి ఈ హాల్ ఆపోజిట్ లోనే మనకి రైట్ సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి పక్కనే ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కూడా చాలా బాగుంది మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత మంచి ఇచ్చాడో ఫాల్ సీలింగ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి మంచి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి చూడండి వర్క్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చాడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి నీట్ కలర్ లైట్ కలర్స్ వేసాడండి మనకి లైట్ కలర్స్ తోనే ఉంది హౌస్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి దీనికి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇస్తాడు బాత్రూమ్ హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి ఇది వెస్ట్రన్ వస్తుంది ప్లేస్ వచ్చేసి దీనికి వచ్చేసి కూడా గ్రిల్స్ ఇచ్చాడు ప్లస్ విండోస్ కూడా వచ్చాయండి పీవీసీ విండోస్ వచ్చేసాడు ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ అండి మనకి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది మంచి నీట్ గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసాను కదా ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి నీట్ గా ఇచ్చాడండి ఫాల్ సీలింగ్ వర్క్ కలరింగ్ కూడా చాలా బాగుందండి మంచి నీట్ లైట్ కలర్స్ వేసాడు చాలా బాగుంది కలర్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు ఇంత బాగా ఇచ్చాడు చూడండి మనకి లోర్ ఫుడ్ ఇచ్చాడు అక్కడ పైన పైన వచ్చేసి లోర్ ఫుడ్ ఉంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి మంచి బిల్డర్ అండి చాలా మంచి బిల్డర్ మనకి మంచి బిల్డర్ అండి ఇతను వచ్చేసి ఇదంతా మనకి ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి దీంట్లో కూడా బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి బాగుంది ఇక్కడ వచ్చి వాష్ బేసిన్ వస్తుంది ఈ ప్లేస్ వచ్చేసి మనం చూసారు కదా హాల్ పక్కనే 2 బెడ్రూమ్స్ ఉంది అది కూడా చూపించాను ప్రజెంట్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి ఈ డైనింగ్ హాల్లో ఉన్నాం డైనింగ్ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి నీట్ కలర్స్ లైట్ కలర్స్ వేసాడు అక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఈ ప్లేస్ లో చూడండి లైట్ కలర్స్ వేసాడు మంచిగా ఉంది చాలా బాగుంది మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి మంచి నీట్ గా చూడండి ఇండియన్ టేక్ డోర్ వచ్చింది ఇండియన్ టేక్ డోర్ వస్తుందండి మనకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మంచిగా ఇచ్చాడు షెల్ఫ్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి
కిచెన్ లో దీని పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు. పూజ గది కూడా చాలా బాగుందండి, పెద్దగా ఇచ్చాడు పూజ గది కూడా. చూడండి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది మంచిగా. ఇది వచ్చేసి కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు, చాలా బాగుంది కిచెన్ వర్క్ కూడా. మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు కిచెన్ లో. మనకి పైన స్పేస్ కూడా సజ్జ కూడా ఉందండి, మనకి సామాన్ పెట్టుకోడానికి షెల్ఫ్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా స్పేస్ కూడా ఉందండి మనకి, చూడండి స్పేస్ కూడా ఉంది మనకి. ఇంత మంచి నీట్ గా ఇచ్చారు కన్స్ట్రక్షన్ వరకు, చాలా బాగుందండి మనకి. ఇక్కడ వచ్చేసి మనకి సామాన్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చి వాష్ బేసిన్ పెట్టుకోనికి, సార్ వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి అండి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి. మీరు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి, టెరెస్ పైన వ్యూ చూపిస్తాను ఇప్పుడు మీకు. వచ్చేసి టెరెస్ పైన వ్యూ చూపిస్తాను, చూడండి టెరెస్ పైన వ్యూ ఎంత బాగుంటుందో. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. టెరెస్ పైకి వస్తున్నామండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. చూడండి లొకాలిటీ కూడా చాలా బాగుంది, ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉంది హౌస్ కూడా. చూడండి చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇంటి సైడ్ డీటెయిల్స్ వచ్చేసరికి అండి మనకి చెంగిచర్ల 100 ఫీట్ రోడ్ కి చాలా దగ్గర అండి మనకి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2750 డైమెన్షన్ సైజ్. SFT వచ్చేసి 2600 SFT. డైమెన్షన్ 2750 అండి, 2600 SFT. 25 ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు. మనకి G+1 కింద 1 BHK ఇచ్చాడు, పైన 2 BHK ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసరికి 1.45 crore చెప్తున్నాండి, స్లైట్లీ నెగోషియబుల్ అండి. అదే కనిపించేది 100 ఫీట్ రోడ్ అండి. చూడండి రోడ్ కూడా కనిపిస్తుంది మనకి, చాలా దగ్గర అండి మనకి. 100 ఫీట్ రోడ్ చాలా అంటే చాలా దగ్గర. చూడండి రోడ్ కూడా బస్సెస్ కూడా ఆటోలు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి. చూడండి కనిపిస్తున్నాయి, చూడండి కార్ వెళ్తున్నాయి చాలా అండి. ప్రైస్కి వచ్చేసరికి 1.45 crore చెప్తున్నాం, స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.